మరి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు ఏదైతే ఉందో అందరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండి జనతా కర్ఫ్యూ పాటించాలని, మరి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించి కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించకుండా ఉండాలని, ఎవరింట్లో వాళ్ళు ఇదే సెల్ఫ్ డిసిప్లిన్ పాటించుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్ పాటించుకుంటడం ద్వారా కరోనా వ్యాధి మరి వాళ్ళ కట్టడి చేస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ దీంట్లో మరి ఇంతే డిసిప్లిన్తో పాటించి కరోనా మరి వాళ్ళ నిరోధించడానికి, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండానికి సహకరించాలని మరి అందరికి కూడా విజ్ఞప్తి. మరి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు ఏదైతే ఉందో అందరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండి జనతా కర్ఫ్యూ పాటించాలని, మరి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించి కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించకుండా ఉండాలని, ఎవరింట్లో వాళ్ళు ఇదే సెల్ఫ్ డిసిప్లిన్ పాటించుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్ పాటించుకుంటడం ద్వారా కరోనా వ్యాధి మరి వాళ్ళ కట్టడి చేస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ దీంట్లో మరి ఇంతే డిసిప్లిన్తో పాటించి కరోనా నిరోధించడానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండానికి సహకరించాలని మరి అందరికి కూడా విజ్ఞప్తి.